హాత్రస్ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండోసారి ప్రయత్నిస్తున్నారు. ఆయనతో పాటు సోదరి ప్రియాంక, దాదాపు 50 మంది ఎంపీలు నోయిడా వద్దకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రియాంక వాహనం నడపగా రాహుల్ పక్కనే కూర్చున్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో హాత్రస్ చేరుకోకుండా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నోయిడా సమీపంలోని టోల్ ప్లాజా దాటకుండా భారీగా పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ నేతల భారీ కాన్వాయ్ను అడ్డుకునేందుకు టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున పోలీసులను కట్టుదిట్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హాత్రస్ వెళ్లేందుకు రాహుల్, ప్రియాంకతో పాటు మరో 5గురికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, దాదాపు 50 మంది ఎంపీలు బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇప్పుడే ఈ రాహుల్, ప్రియాంకతో పాటు మరో 5గురికి హాత్రస్ వెళ్లి బాధితులను పరామర్శించడానికి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, దేశం వ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల నుంచి ఈ రాహుల్, ప్రియాంకలకు అండగా వారు కూడా హాత్రస్ వెళ్లేందుకు ర్యాలీగా బయలుదేరారు. అనేక మంది, దాదాపుగా 40 మందికి పైచేరుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు బస్సుల్లోనూ, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఇటు ఢిల్లీ పీసీసీకి సంబంధించి అటు ఉత్తరప్రదేశ్ పీసీసీ కార్యకర్తలు, సీనియర్ నేతలంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఉత్తరప్రదేశ్ సరిహద్దులోనే డిఎన్డీలో, ఢిల్లీ నోయిడా సరిహద్దుల్లోనే ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగింది. సెక్షన్ 144 అమల్లో ఉండడంతో పాటుగా పాండమిక్ నడుస్తున్న కారణంగా, దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కారణంగా ఈ కరోనా నేపథ్యంలో అంత భారీ సంఖ్యలో వాహనాలు అక్కడికి వెళ్లేందుకు కానీ లేకపోతే జన సమ్మర్దం గుమికూడేందుకు కానీ అనుమతి లేదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్దేశాలతో కావాలనే ఇదంతా కూడా వైలేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరోపణ చేసేందుకు ఈ అస్త్రంగా వాడుకుంటుందన్నది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చేస్తున్న వ్యాఖ్య. అయితే ఈ రోజు ఉదయమే బాధితురాలి, హాత్రస్ లోని బాధితురాలి కుటుంబ సభ్యుల్ని కలిసిన ఉత్తరప్రదేశ్ డీజీపీతో పాటుగా ఆ రాష్ట్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీలు కూడా కలిసి జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు సేకరించడంతో పాటుగా ప్రభుత్వాన్ని నుంచి సహాయం అందజేయడం, అలాగే నేరస్తులకు తగిన శిక్ష పడేందుకు హామీ ఇస్తున్న విషయాన్ని స్పష్టం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతల్ని అనుమతించే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా కూడా బీజేపీ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనకు తలొగ్గే చేస్తుందని ఒకవైపు చెప్తూనే ప్రతిపక్షాలు ఖచ్చితంగా బాధితురాలు కుటుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నారు. కాబట్టి ఆ మేరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ కాశకృతం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంకలతో పాటుగా మొత్తం 5గురు సభ్యుల బృందం హాత్రస్కు వెళ్లేందుకు, అక్కడ బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న ఎంపీలు, మిగతా నాయకులు మాత్రం తాము కూడా వెళ్లి తీరుతామని చెప్తున్నారు. కార్యకర్తలు, పోలీసులకు మధ్య కొంత గందరగోళం కొనసాగుతా ఉంది. చాలా చోట్ల కార్యకర్తల్ని పోలీసులు ఎక్కడికక్కడ నిలువరిస్తున్నప్పటికీ కూడా మేము కూడా వెళ్లి తీరుతామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి లాంటి పార్లమెంటు సభ్యులతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ఈ ఉదయమే విమానాల్లో ఢిల్లీ చేరుకున్న ఎంపీలంతా కూడా ప్రియాంక, రాహుల్ల వెంట కాన్వాయిగా వెళ్లారు. కాబట్టి వారు కూడా హాత్రస్ దాకా వెళ్లి తీరుతామని చెప్తున్న పరిణామాల నేపథ్యంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. అయితే దానికి ఉత్తరప్రదేశ్ పోలీసులకు గతంలో 2 రోజుల క్రితం జరిగిన ప్రయత్నం సందర్భంగా రాహుల్ గాంధీ ఒకవేళ 144 సెక్షన్ అమల్లో ఉంటే తాను
ఒంటరిగా ఆయన వెళ్ళడానికి అనుమతి కల్పించడం కోరారు కాబట్టి ఇప్పుడు ఐదుగురు సభ్యుల బృందానికి అవకాశం కల్పించిన నేపథ్యంలో రాహుల్ ప్రియాంకలతో పాటుగా మరొక ముగ్గురు నేతలు హత్రస్ కు వెళ్లేందుకు సన్నాహాలు సిద్ధమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు మిగతా నాయకులు మాత్రం అక్కడే ఉండిపోతారా లేదా వారు కూడా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారా చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే డిఎండి హైవే పైన భారీ ఎత్తున దాదాపుగా 1000 మంది పోలీసులు 2-3 వరుసలుగా బారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటుగా పోలీసులు భారీగా మోహరించిన పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలు పోలీసులకు మధ్య మరోసారి తోపులాట్లు మరి ఏమైనా ఘర్షణ పోతే వాతావరణం నెలకొనకుండా ఉండేందుకు మాత్రమే ఈ చర్య తీసుకుంటున్నట్టుగా శాంతి భద్రతల సమస్యని పరిష్కరించే కోణంలోనే చూస్తున్నట్టుగా కూడా ఉత్తరప్రదేశ్ పోలీసులు చెప్పారు. కాబట్టి దీనికి ఈ రోజు ఒక శాంతిపూర్వకమైన ముగింపు ఉండే అవకాశం అయితే ఉంది, కానీ రాజకీయంగా మాత్రం నెలకొన్న పరిణామాలు మరింత వాడి రాజుకోవడానికి మాత్రం ఈ రోజు జరుగుతున్న పరిణామాలు కూడా దోహదపడతాయని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత కాంగ్రెస్ నేతల రెస్పాన్స్ ఎట్లా ఉంది, హడావిడి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ భారీ సంఖ్యలో గుమికూడి ఉన్నారు. కేవలం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల వెంటనే మాత్రమే కాదు మిగతా ఎంపీలంతా కూడా ఉన్నారు. ఇక్కడికి చేరుకునేందుకోసం ఢిల్లీ చేరుకోవడంతో పాటుగా భారీ సంఖ్యలో వారు వ్యక్తిగత వాహనాల్లోనూ బస్సులోను బయలుదేరున్నారు. కాబట్టి వారు కూడా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ శాంతి భద్రతల సమస్య అయితే కనుక దీన్ని రాజకీయం చేయకూడదని భారతీయ జనతా పార్టీ పోలీసులు వీరంతా కూడా కోరుతున్న పక్షంలో తమ నేతలను వెళ్ళడానికి అనుమతించాల్సిందిగా గతంలో కూడా కోరి ఉన్నారు. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ నేతలకే బాధ్యతను అప్పగించే అవకాశం కనిపిస్తోంది. మిగతా ఎంపీలని పార్లమెంట్ సభ్యులతో పాటుగా మిగతా నేతలు ఎవరిని కూడా రాకుండా ఉండేందుకు నిలువరించాల్సిన బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపైనే పోలీసులు పెడుతున్నారు. కాబట్టి ఆ మేరకు వీరు ఐదుగురు సభ్యుల బృందం మాత్రం వెళ్ళడానికి అనుమతి కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆ బృందం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మేరకు పోలీసులు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ప్రస్తుతం ఈ ఢిల్లీ నోయిడా బార్డర్ దగ్గర నుంచి బయలుదేరినా కానీ బాధితురాలి కుటుంబానికి హత్రాస్కి చేరుకునేసరికి దాదాపు ఇంకొక 2-2.5 గంటలు పట్టే అవకాశం కల్పిస్తుంది. ఈలోగానే అక్కడ గుమికూడిన భారీ సంఖ్యలో గుమికూడిన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇతర నాయకులు కానీ వెనక్కి పంపించేందుకు పోలీసులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. थोड़ा साइड हो जाओ यार, थोड़ा साइलेंस हो जाओ यार. भैया मुझे थोड़ा आगे देना, आई रिक्वेस्ट. अच्छा हाँ दीदी, आप जाओ. హత్రాస్లో జరిగిన దారుణమైన సంఘటనపై కనీసం పరామర్శించడానికి కూడా ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ కుటుంబం పరామర్శించడానికి కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం ఇది చాలా దారుణం, క్రూరమైన విషయం. పోలీసులు అడ్డుకున్నా దానికి ఏమి ఎట్లా అడ్డుకుంటారు, ఏమని ఏ చట్టం కింద అట్లా ఉండదు. ఇది చాలా అన్యాయమైన విషయం. గ్యాంగ్ రేప్ గురు కావడం, ఆ తర్వాత క్రూరంగా హత్య చేయడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులు లేకుండా క్రిమేషన్ చేయడం, ఇవన్నీ చోరీ.